ఇవ్వో మొత్తం ప్లేట్ ఇవ్వు. రాను రాను కలెక్షన్ సరిగ్గా అవటం లేదు. ఏదో రోజు మొత్తం వడ్డీతో లాగేస్తాను చూడు. చూస్తుండు రే కురణాయల, తప్పుకో రా. నీకు స్పెషల్ గా చెప్పాలా ఏంటి? ఏమ్మాయిలా ఎంత మంది దగ్గర వడ్డీలకి తీసుకున్నావు? ఇది నేను కన్న వడ్డీ. బాటిల్ పాలు పోసి వీణు నేను పెంచాను. బాటిల్ పాలు తాగితే ఇలా రౌడీలు అవుతారా? అందరు పిల్లలకి పాలిస్తే పాలే తాగుతారు, కానీ వీడు మాత్రం రక్తం వచ్చే వరకు తాగుతూనే ఉంటాడు. వాడి పుట్టుకే అంత. ఏమే నీ కూతుర్ని పెళ్లి కొడుకు తరపులు చూసెళ్లారు? ఏమైంది? ఎక్కడా వచ్చిన వాళ్ళంతా మీ అమ్మాయికి శరీరదోషం ఉందని కారణం చెప్పి వెళ్లిపోతున్నారు. ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. డోంట్ వరీ, కుదరకపోతే ఏమిటి, ఎదురుగా నేనున్నానుగా. ముసలే, నీ కూతురు మెళ్ళో నేను కడతాను. అంతకంటే నా కూతుర్ని పాడుబడ్డ నొచ్చులో తోసేస్తాను. ఏంటి, నీకు ఇచ్చి పెళ్లి చేసే బదులు నన్ను పాడుబడ్డ బావిలోకి తోసేస్తాను అంటుంది మా అమ్మ. వీడు అలాగంటావా? నువ్వే కదా పాడుపడి బావిలు తోసేస్తానన్నావు. పక్కనే ఉంది, తోసేసాను. లోపలికెళ్ళి కల్లాపు చల్లి ఏంటి? మూను మూను అంటే ఏంటి? చందమామ కింద చూడు, చందమామ కనిపిస్తుంది. కింద చందమామ. ఆ శనిదోషం ఉన్న అమ్మాయి మీద చేయి వేసావో? ఇంత అందమైన చెప్పులు ఇక్కడ అనాథకపడి ఉన్నాయే, అవి నా కళ్ళకేగా ఉండాలి. అవునవునవును. మరి ఏం చేద్దాం వీటిని? నువ్వు ఆదరించవయ్య. ఏం చెప్పులు మరి వేడిగా ఉన్నాయి? ఎండ్లో ఉండి వేడిగా ఉన్నాయి. ఇంకా ముహూర్తం కాలేదు, బయలుదేరుతున్నారండి, రండి. పెళ్లి భోజనం కూడా వేడిగానే ఉంటుంది.
సరే వేడిగా ఉండేటప్పుడు లైన్ చేద్దాం తక్కువగా ఉంది అందరూ టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయారు నేను టిఫిన్ కోసం రాలేదు నా ప్లానే వేరు ఈ పిల్లి ఎక్కడికి వెళ్ళి పాలవుతుందో ఏంటో ఈ పెళ్లి కూతురు రూమ్ ఎక్కడుందో తెలియట్లేదురా అది ఆ పక్కన ఉంది తాళమేసింది నువ్వు కాళ్ళకు పట్టీలు పెట్టినావా చెప్పులే వేసుకున్నాను మరి ఎక్కడి నుంచో చెప్పుడు అది కూడా దుబ్బేదానే అయ్యో 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 కళ్ళు పీకేస్తాను నేను మాత్రమే చూడాలి నువ్వు కళ్ళు మూసుకో ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు కరెంట్ పోయినట్టుంది అది ఆడపిల్ల ఇంకో అరగంటలో అమ్మాయికి పెళ్లి జరగబోతుంది ఇంకో గంట తర్వాత పెళ్లి అయినా పర్వాలేదు అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి దానికి ఏదైనా దారు ఉంటే చెప్పరా దానికి ఒకే ఒక దారు అంటే పెళ్లి కొడుకుని లేపేయాలి పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్లి అవుతుందంట ఏమయ్యా ఇదంతా జరిగే పనేనా ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి తొమ్మిదింటికి ముహూర్తం ఈ లోపల మీరు వస్తే చాలు ఏదో చేసేద్దాం ఇదిగో అతనే పెళ్లి కొడుకు పనులు ఉంటాయి ఆ తర్వాత మనం చేసుకోవచ్చు కదా త్వరగా వచ్చేసాయి నువ్వేం కావు పెట్టు ఏమయ్యా పెళ్లి కొడుకు బతుకొచ్చానంటే ఏం చేస్తావు అది చాలా లోతైన బావి అందులోంచి తప్పించుకుని వచ్చే ఛాన్సే లేదు అదే వలగ్నం పెళ్లి కుమారుడు తీసుకురండి దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు లేకపోతే ఏమయ్యా ఉండయో చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే ఇప్పుడు ఏం చెప్పమంటావు చెప్పు గురువా ఈ పెళ్లి చెడగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 లక్షలు వేసి మన నోట్లో 4 మెతుకులు వేసి వెళ్ళిపోదాం ఏమంటావు దానికోసం మనం వచ్చాం ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమా మహేశ్వరాభ్యాం నమః ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదరా ఆ పిల్ల టైం బాగుంది లేదు ఆ అమ్మాయి టైం బాగుంటుంటే నేను పెళ్లి చేసుకునేది నీ డబుల్ మీనింగ్ నాకు ఏ రోజు అయితే అర్థమైందో ఆ రోజు నీకు సమాధి కట్టేస్తా అక్షింతలు తీసుకోండి నేను కట్టేస్తా చాలండి ఇప్పుడు కూడా ట్రై చేయడం వేస్ట్ అయ్యా వదిలేవయ్యా భజంత్రేలు నేను వదలనరా ఓం మాంగళ్యం దంతోనా నేనా మమ జీవన హేతునా కంటే వత్రామి సుభగే దర
తాళ్ళరా నువ్వు తాళ్ళరా కడతా నువ్వు తాళ్ళరా కడతా నువ్వు నిన్ను దానికంటే మొగడవురా నువ్వు మావయ్యకి కప్పు టీ చెప్పు. ఇదిగో నీకు కలిపి కొడుతున్నాడు ఒక యువకుణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. చూసారా చూసారా వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ మొత్తం 5 చోట్లలో 5 అమ్మాయిలు మోసం చేసి వచ్చాడు. నిజమా కాదరా? గురు చాలు, ఇంకా కొద్ది వీడు చచ్చిపోతాడు. ఆంధ్ర నుంచే రాస్కల్. ఏంట్రా చప్పట్టు కూడా అందరూ సైలెంట్ అయిపోయారు? వాళ్ళంతే, మనమే ఏదైనా రెచ్చగొడితే తప్పితే విషయం వర్క్ అవుట్ కాదు. చూడు ఏమయ్యా, ఇటువంటి కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఆ పెళ్లి ఆగిపోతే ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా చెప్పండి. ఓకేనా? ఇక మెదటి మనం ఏం చేయాలమ్మా? అన్నయ్య, నేనొక్కదాన్ని ఈ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు కూడా తెలుసు. నేను నా 5వ తనాన్ని పోగొట్టుకున్నాను. దీని జీవితం పెళ్లి పెట్టెల మీదే ఆగిపోయింది. ఒక్క 50 పైసా కూడా ఖర్చు లేకుండా మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం చిచ్చి, మిమ్మల్ని కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవును అని ఒక మాట చెప్పండి. వద్దు ఊ అని తలాడించండి చాలు. ఏమంటారు? ఇప్పుడే నిప్పులో సాంబ్రాణి వేసాను, పొగొత్తదేమో చూద్దాం. అది సరిగా పొగరాలేదా? నిన్ను నిప్పులో పడేస్తాను. జీవితాంతం ఒక పెళ్లం కోసం ఎవడైతే ఫైట్ చేస్తాడో వాడే మొగుడు. సరైన టైంకి వచ్చి నీ పరువు కాపాడాడు, నీకు అతనే సరైన జోడి, తర్వాత నీ ఇష్టం.
నువ్వేమంటావమ్మా? నేను నమ్ముకున్న దేవుడే నాకు అన్యాయం చేశాడు. కానీ ఈ మంచి మనిషి నన్ను కాపాడారు. సరే, మీ ఇష్టం. ఓం ప్రకృర్చే నమః. ఓం వికృర్చే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహిత ప్రదాయ నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభు. మంగళసూత్రం కనిపించట్లేదు. అక్కడ చూడవయ్యా, తాళి నల్లపల్లి దగ్గర చూడు. భజంత్రీలు భజంత్రీలు, పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి. నేను రైట్ లో కూర్చోబెట్టి నువ్వు రైట్ రైట్ అంటావే, ఆంటీతో చెప్పేస్తాను. మంత్రం చదవాలి. టచ్ చేస్తేనే షాక్ కొడుతుంది. కనీసం 5-6 సార్లైనా ఉంటాయి అనుకుంటాను. హౌస్ లో ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు అయ్యా 3 కన్నా ఎక్కువ వేయకూడదు. అది నీ పెళ్ళానికి. నీ పెళ్ళం ఇంత అందంగా ఉంటుందా? చూసావు కదా మ్యాటర్ అంతా, ఫైట్ అంతా. ఓకే, నువ్వు నాలో ఫైట్ చేయగలవా? చేయలేను. మూసుకొని వచ్చాడు మోహన్ చూడు, పెళ్ళి ఒకటే తక్కువైంది. నువ్వే అంత పోజు కొట్టావే. నా క్యాండిడేట్ చూసావా? లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్సు లా ఉంది. అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన తల్లో వెళ్ళు. లేమ్మా, ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు. నువ్వు ఇంటికి దీపం మాత్రమే కాదు, ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి. లోపలికి పదమ్మా. అమ్మాయి, కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏంటి, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? కాదు. మరి ఎట్ట చేసుకున్నావేటి? అనుకోకుండా. నువ్వు అత్తం సినిమా స్టార్ లాగా ఉన్నావు. చాలే నోర్మే. అందరూ నా పెళ్ళాన్ని చూసి అసూయ పడకుండా తొందరగా వెళ్ళండి. ఫస్ట్ నైట్ టైం అయింది కదా. మరి పగలేరా? నువ్వు వెళ్ళమ్మా, అంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. ఏయ్ తొందరగా రాయే. ఏంటి ఆ స్లో మోషన్? ఏం చేయబోతుందిరా? ఏంటక్క చూస్తున్నావు? ఇదే మన అలవాటు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వంగావు అనుకో. ఏం చేస్తాను, ఇలాగే దూకేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా? నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట? మీరు కనుక సమయానికి వచ్చి నా పరువు కాపాడుకుపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడిని. మీ అమ్మకేంలే, పుట్టుకుని పోయే వయసు. కానీ చూపులతో గుచ్చి గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, ఆంధ్రగతి ఏం కావాలి?
ఎగతాళి చేయకండి. నేను బయటికి చూడటానికి ఇలా కొందరు బొమ్మలా కనిపిస్తాను, కానీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో పెరిగిన దాన్ని. మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది, అందువల్ల నా సంతోషం కూడా పోయింది. ఇక నుంచి నా సంతోషం మీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇంకేదో ఉన్నదే. సీమను బంగారు కోడి పెట్ట వచ్చినది. మీరు చాలా తొందరపడుతున్నారు. మీ అమ్మ దానికి దానికి టైం చెప్పారు. ఇదే ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం. తెల్లారు జామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా? ఫారెన్ వాళ్ళు చూడు, వెంట వెంటనే మ్యాటర్ను ముగించేసుకుని ర్యాకెట్ ను కూడా వదిలేశారు. రావే నా సిమ్లా ఈ యాపిల్ పండు. Oh,
ఎక్కడరా వాడు చెప్పండిరా దేవస్ నాయల్లార్ చెప్పండిరా మిమ్మల్ని అంతా నేను నరికేస్తారా సమయానికి చాదుకున్నారయ్యా కేవలం 100,000 రూపాయల కోసం నీ చెల్లెలు పెళ్ళిందిగా ఆపుతావు బ్రహ్మాండంగా చేయి చాలా థ్యాంక్స్ అయ్యా నేనున్నాగా ఊరుకోవే నమస్కారం అయ్యా నన్ను ఆశీర్వదించండి చల్లగా ఉండమ్మా ఏంటి మీ అన్నయ్య కనిపించలేదు నమస్కారం అయ్యా శకునే అయ్యా తమ్ముడి దగ్గర తెల్లగాతి పోయి సంతకం తీసుకో ఎందుకయ్యా షార్ట్ కట్ లో చెప్పంటావా నీ చెల్లెల మెళ్ళ 3 ముళ్ళు వేయకముందే 3 రూపాయలు వడ్డీతో నేను ఇచ్చిన 100,000 రూపాయలు తిరిగి ఇచ్చేశాయి లేదంటే సంతకం చేశాయి లేదంటే ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో త్వరగా పెళ్లి కూతురు తీసుకురండి ఏంటి బాబు పెళ్లి కూతురు రమ్మంటున్నారు భజంత్రిలోకి చెప్పంటావా వద్దా ఇచ్చిన డబ్బుకి తెల్లకాయకి మీద సంతకం తీసుకున్నాం అర్థం కాలేదే మరెందుకండి తరుముతున్నాం ఓరా బెవర్స్ వాడు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకం పెడితేనే పత్రం జల్లుతుంది ఎందుకు అడ్డుకొచ్చావు నువ్వే నా నిద్రలో అడ్డొచ్చావు ఫస్ట్ నైట్ చేసుకుని టైడే పడుకున్నాను కదా నేను వాడిని పట్టిస్తే తీ ఎంత తీరా తీరా లెఫ్ట్ లో పరిగెత్తాడా రైట్ లో పరిగెత్తాడా రైట్ లో అప్పుడైతే లెఫ్ట్ తోయి అరే తొయ్యరా ఫాస్ట్ గా తోయండి అలా తోయి నా బిడ్డని వాళ్ళకి పట్టి ఒక బాబు ఆ రాక్షసులు వాడిని కొట్టి చంపేస్తారు నీకు పొండి రావే నువ్వు రా నాకు నువ్వు కావాలి రా ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిఫ్ట్ పెట్టుకోలేదు కదా ఎప్పుడు ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు అర్థమైనా బిడ ఒరే ఆగరా బాబు దయచేసి వాళ్ళకి అప్పగిస్తుందా పెడతానన్నా నన్నే పరిగెట్టిస్తావరా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా చిన్నప్పుడు తల్లి దగ్గర తాగిన పూల మొత్తం కక్కిస్తారా నిన్నేం చేస్తా చూడరా మొహం మీద ఇవాళ ఆమ్లెట్ ఏట్రా చూప అడగడానికి మొగోడే లేడనుకుంటున్నావా గారి గుండె బొక్కల ఇదేంట్రా మధ్యలో వేరే నోటి ఇవ్వరా ఇవ్వరా లోపల పెట్టు లోపల పెట్టు ఇవ్వరా ఇంకా జాకెట్ తీసుకోలేదు ఈ పాడే గట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈ తీసుకెళ్తాడు ఆ పని వల్ల నాయల్ని పంపిస్తారా తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెందుకు తీసుకున్నారు చెత్తనాయ ఇక్కడున్న దరిద్ర కొట్టు వెతలందరికీ నేను చెప్పేది ఒక్కటే మీకు సిగ్గు సర ఉంటే తీసుకున్న డబ్బు తిరిగి చేయండి లేదా నేను రాక్షసులాగా మీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను చెప్పరా ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు మన అందరు ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు వీడు వెళుతున్నప్పుడు ఏ దారిలోనూ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది పాపాత్ముడు వీడికి చావు రావడం లేదు పూలు తీసుకో బాబు పూలు ఫ్రెష్ గా ఉన్నాయి తీసుకో తీసుకో బాబు సరే కొనేద్దాం ఇదిగో డబ్బులు ఇవ్వు గోవింద పాపిస్తాడా ఎల్లవే సరే వదిలే వాడి శవానికి పువ్వులేసాం అనుకుందాం ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతా మ్యాటి షోకి తీసుకెళ్తాను అన్నారు వెయిట్ చేయి వెయిట్ చేయి నైట్ షోకి తీసుకెళ్తాడు వద్దు నాకు సినిమా వద్దు ఏమి వద్దు ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి
ఎల్పు కావాలా ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు పట్టుకో క్యాచ్ ఏంటో వాగుతున్నా పెదవులు చూసి చెప్పు చూద్దాం పెదవులతోట ఇలా కాదు నేనేమన్నానో చెప్పు చూద్దాం నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా ఎందుకు పెదవులు మరీ దూరంగా ఉన్నాయే సరే సరే నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం గురువా మ్యాట్నీ షో వేసేశారు రే ఆగ్రా వస్తారు ఏ సరే నేను ఇక పూలు పెట్టినా ఏ ఒక్కర్లేదు రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనబట్లా ఏంట్రా తొందర నీకు నేను నీకు నేర్పిస్తాను అలా కాదే చేతులు ఇలా పెట్టుకోవే ఏంటి భరతనాట్యం వచ్చేస్తున్నావు ఇలా చూడు వీడైపోతుంది నీకు రావడం లేదు ఇలా చూడు నువ్వు ఆపలేదా నిన్ను తరిమి తరిమి కొడుతున్నాయా ఇంటర్లో ఏంటి న్యూసెన్స్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ నేర్పిస్తున్నాను కదా వాళ్ళు పాపం వదిలేయండి సరే పెళ్ళ చెప్తుంది పో పోరా స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది ఏదే నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది కంపు కొడుతుంది కదా నేను కూడా నీళ్ళల్లోనే వేసుకుంటావు తెలుసా వచ్చిన పని చూసుకోవయ్యా నువ్వెక్కవే ఆ బండి దివా ముందు ఆడ సార్ ఇంటర్వ్యూలు దాటి సినిమా నడుస్తుంది మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి బుద్ధుందయ్యా నీకు గుర్రం లాంటి ఒక బైక్ 50 హార్స్ పవర్ బైక్ లాంటి ఒక వైఫ్ చెప్తే అర్థం అవుతుంది వాడికి స్పీడ్ చెబితే అర్థం చేసుకోండి సార్ అంటే మేమే అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు చిన్నది అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టవన్నమాట మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా ఏం చేస్తున్నాయి బాబు ఎలా ఉంది ఎందుకు కొంచెం దోశ వదిలేశారు ఇప్పుడు ఏంటమ్మా ఇది పక్క చాలా రోజులు ఏం కావాలి ఆవిడకి మొగుడు కావాలంటయ్యా నువ్వు రావయ్యా ఏమయ్యా దోశ పెన మీద వేస్తున్నావా నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా దోశ ఏముందంటే సారీ సార్ వేరే దోశ పంపిస్తా నువ్వు లోపల చట్టి వేసుకుని దాని మీద మరో చట్టి వేస్తావా ప్యాంట్ కదా వేసుకుంటా దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావా పూరి తీసిరా ఏ సారికి రెండు ప్లేట్లు పూరి బట్ట బుర్రా నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకురా ఏంటిది ఇగ ఇదేంటి పూరి ఎప్పుడు చూడు ఎవరే హోటల్లో దోశలో చేయముంది ఏదో పూరి ఉంది ఏంటే హోటల్ నడుపుతారు డబ్బులు తింటారు సార్ బిజినెస్ దెబ్బతింటుంది సార్ మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు మీకు అంతా ఫ్రీనే సార్ డబ్బులే ఇవ్వద్దు సార్ నాకు కావాలే లోపల పెట్టుకో నువ్వు చేస్తున్న
గోల అల్లరి ఎగతాళి కామెడీ అంతా చాలా జాలీగా ఉంది. కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్కి మాత్రం ఇన్ని హుక్స్ అంటే. నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? నాకే అందం ఉంటుంది. అరే ముసే 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 సంపతి వరసైన కంది కొడి.
ఇంకా అయిపోలేదా? అయిపోయిందయ్యా. తత్తరిక ఎంత ఎండగా ఉంది. అన్ని అంట్లు ఎందుకమ్మా ఒకే రోజు తోమడం? దోమలు కూడా కుడుతున్నాయి. కుట్టకుండా ముద్దు పెట్టుకుంటాయి ఏంటి? ఇదిగో ముందు టీ తాగి పనిచేస్తుంది. నేను అడుగుదా అనుకున్నా. దెబ్బలు పడతాయి నిన్ను. ఆగమన్నా, దొరికావంటే అయిపోతావు. ఆగవే, నన్ను ఇలా పరిగెత్తిస్తుందండి ఏది? నువ్వేం చేస్తాను చూడు. చూడటానికి తెగ ముద్దు చేస్తున్నారు. ఇక్కడ ఉండండి, ఆగండి. చాక్లెట్ ఇదిగో అమ్మా, ఇదిగో ఇది తీసుకో, తీసుకో. నీకు తెలుసా, ఇంకా మా అత్తగారికి చెప్పలేదు, మా ఆయనకు కూడా చెప్పలేదు. 2 నెలలుగా రాలేదు. అది నీలాగా పుడుతుందా లేక నీలాగా పుడుతుందా అని నాకే తెలీదు. అత్తయ్య, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు మాత్రం దీని గురించి సంతోషపడాలా బాధపడాలా అర్థం కావడం లేదు. ఎందుకు అత్తయ్య అలా అంటున్నారు? ఏం లేదమ్మా, వెళ్దాం. కన్యాకుమారి ధీమహే గుంటూరు చిత్తూరు ఏలూరు కాకినాడ. ఐదుగురు అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుని వచ్చాడు. ఏం చేశాడు? ఎందుకలా కొడుతున్నావు? ఏంటమ్మా ఎందుకలా కొడుతున్నావు? వీడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దేవుడిలాగా దేవుడిలాగా ఆయన నన్ను కాపాడాడు. ఇప్పుడు ఈ దేవుడు ముందు ఈ అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నాడు. పాపాత్ముడు వీడు, పాపాత్ముడు. పాపాత్ముడు కాదమ్మా, అమాయకుడు. ఈ ముగుడే మోసగాడు, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అవునండి, ఆ రోజు ప్రాణానికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. అవునక్క, జరిగిందంతా ఆయన నాతో చెప్పారు. అవును ముఖి, వీళ్ళు చెప్పింది నిజమే అయి ఉంటుంది. నుంచి సూపర్ గా ఉన్నావు, బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవాలని చూసిన పెళ్లి కొడుక్కి ఈ రోజు 6వ పెళ్లి. సారే వదిలే, కొంతమంది 60 ఏళ్ల పెళ్లి కూడా చేసుకుంటున్నారు. నువ్వు చెప్పిన పెళ్లి కొడుకు 6వ పెళ్లే కదా. ఏరియా మొత్తం నన్ను చేసుకోని అంటున్నారు. చూద్దాం ఎవరికి ఎక్కడ మచ్చ ఉందో అని. అయ్యగారు కూడా అలా ఇంకో పెళ్లి చేసుకునే ఐడియా ఉందా? ఎక్కడది, ఫ్లాట్ గా ఉందే. ఇలా పైకి ఉబ్బు వచ్చిందనుకో, నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్తావు కదా, అప్పుడే పక్కనున్న గుంటల మీద ఉంది కదా అక్కడ ఒక అమ్మాయి, దాని పేరేంటి? షకిల, షకిల. అదే సెకండ్ మ్యారేజ్ కి థర్డ్ మ్యారేజ్ కి కరెక్ట్ గా ఉంటది, సూపర్ పార్టీ అది. నాలుగో మ్యారేజ్ ఇంకో దాంతో కొట్టమే. ఆ షకిల తలుచుకుంటున్నట్టుగా ఉంది. చాలు చాలు, ఏంటి నన్ను ఇలా కొట్టి చంపేసి ఇంకోటితో లేచిపోతాం అనుకుంటున్నావా? అది ఎందుకు అడుగుతావులేమ్మా, నాకు శని అనుకుంటాను అందుకే కాలు.
ఎలా జరిగిందో చెప్పండి. ఏమొద్దు. ఏంటి వాడు ఫ్లాష్ బ్యాక్ అడుగుతున్నా? రా రా, నాకు తెలుసు నేను చెప్తాను. ఓ దీపావళి సీజన్ లో నేనే వాడు కాలేజ్ డిస్కౌంట్ ఇచ్చాను 50%. ఎలా జరిగిందో అడగవా? చెప్పండి. ఏంటి పని చేసి కాళ్ళు ఒకటే నొప్పిగా ఉన్నాయరా? ఏంట్రా ఏంట్రా, ఇది మూడు కాళ్ళు ఉన్నాయి. అవును కదా, ఏంటి అన్యాయంగా ఉందా? ఈ ఏరియాలో నీకంటే గొప్ప లేడు, అటువంటిది నీకే రెండు కాళ్ళు ఉన్నాయి. ఎవడో ఎదవా ఆడికి మూడు కాళ్ళు ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆయన పైకి పంపే. అలాగా అవి మూడు కాళ్ళు కావరా? ఇద్దరివరా? అదో పెద్ద కామెడీ సీన్లే. రా నువ్వు కూర్చో కూర్చో కూర్చో, నువ్వేం బాధపడకు, వెళ్దావా? బాగా టేస్ట్ గా ఉంది. ఆ రోజు నుంచి వాడు కుంటుడే. తప్పురా, నీ కాళ్ళు నరికేస్తా. నమస్కారం సార్. ఇదేంట్రా గుంపుగా వచ్చి ఒకటి మాత్రం నమస్కారం పెడతాడు? ఏంటి? నేను ఒక్కడనే సార్ వచ్చింది. ఏంటి మ్యాటర్? ఈ ఏరియాకి మీరే దాదా అని విన్నాను. ఎవరు చెప్పారు? అది సారీ సార్. అది సరే, ఏంటి మ్యాటర్? ఒక చోట అద్దెకి కావాలి సార్. దేనికి? అదేంటంటే ఒక ఇల్లీగల్ మ్యాటర్ కోసం. ఇల్లీగల్ అంటే అదే ఈరోజు ఇల్లీగల్ అంటే మనం ఇల్లీగల్ మీద ఇల్లీగల్ తీసుకుని కట్టినా కూడా ఒకవేళ దౌర్జన్యంగా ఫ్లోర్ వేసిన. అసలు ఇల్లీగల్ అంటే ఏంటి? ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ తెలియకుండా చట్ట విరోధంగా చేసే పని. ఈ రోజు మార్కెట్ లో పేరును వస్తువుల్ని డూప్లికేట్ చేసి అమ్మడమే. అది సింపుల్ గా ఇల్లీగల్ అని చెప్పడం వదిలేసి ఎందుకయ్యా డొంక తెరుడుగా ఇండైరెక్ట్ గా ఇల్లీగల్ అంటావు? అసలు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు నాకు. 1000 రూపాయలు ఇస్తాను సార్. సంవత్సరానిగా? నెలకి. అలాగైతే నువ్వు వారానికి 1000 రూపాయలు ఇచ్చేయాలి. సరే సార్. ఈ ప్లేస్ ఓకేనా సార్? ఇది స్కూల్ సార్. మేమేంటి స్విమ్మింగ్ పూల్ అని చెప్పాము, కొబ్బరి బొండానికి డబ్బులు ఇచ్చారా? వెళ్ళకండి. బాబు ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వెవరు? వాచ్మెన్ వా? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టరా? ఏ పిల్లలు? హెడ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. హెడ్ మాస్టర్, హెడ్ మాస్టర్, నేనేం చేశానంటే నీ స్కూల్ని రోజు కూలికి నీకు అద్దెకి ఇచ్చేశాను. వెనకాల ఈయన కూర్చొని ఇల్లీగల్ మ్యాటర్లన్నీ చేసుకుంటారు. నువ్వేవో వరండాలో కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పుకోవాలి. 2 2 4 2 3 6 2 2 4 2 3 రౌడీజం చేస్తున్నావా? పోలీసులకు పట్టిస్తాను. పట్టించావు అంటే హెడ్ సెపరేట్ గా మాస్టర్ సెపరేట్ గా చేసేయాల్సిందే సార్. మా చదువు పాడు చేయకండి సార్. రే నువ్వు చిన్నపిల్లాడురా, నేను చూడు గొప్పవాణ్ణి. చదువా గొప్పవాణ్ణయ్యాను, నువ్వు నాలా గొప్పడు అవుతావు. పోరా పో. నువ్వు కడుపుతో ఉన్న విషయం మీ ఆయనకి చెప్పావా అమ్మా? లేదత్తయ్య, పిల్లలు చదువు పాడు చేసే మనిషి దగ్గర నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందని చెప్పడానికి నాకు అసహ్యంగా ఉంది. మీరు ఒక ముక్కు తినండి అత్తయ్య. ఒసే మా నాన్నకు ముద్దులు పెళ్ళామా? ఏంటి నువ్వు మామిడికాయ తింటున్నావు? మొగుడు ఆల్రెడీ చచ్చాడుగా, పాతి ఎవరు? ఓ ఇడ్లీ పిండిస్తాడు వాడా? పురద్దరిద్దుడా ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారు? వీడెంతో పర్వాలేదమ్మా, వీడి నాన్నతో నేను ఎన్ని బాధలు పడ్డానో తెలుసా సింహముఖి? ఏంటే బిడ్డను కన్నావా? చూపించు. ఏంటే పిల్లోడి పెదవులు నాలుగు క్రాస్ గా లేవు, వేరే ఎవడైనా క్రాస్ చేశాడా? జోక్ చేశా.
ఏంటమ్మా మహాత్ముడికి వేసినట్టు దండ వేసానని చూస్తున్నావా రాజకీయ లాభం కోసం ఆయన పార్టీకి చెందిన వాళ్లే ఆయన మీద కెరసనాయిలు పోసి తగలపెట్టి చంపేశారు చివరికి ఏమైందంటే మన పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన అన్న ఆత్మకి శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్న రాజసింహ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు ఆయన కొడుకు నరసింహ ఇక్కడే మన మధ్యనే ఉన్నాడు అన్న రాజసింహలాగే అతని కొడుకు కూడా మన పార్టీకి సేవ చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసావాచ కోరుకుంటున్నాను మీ ఆయన మా ఆయన ఎంతో గౌరవంగా బతికి చనిపోయాడు అనుకుంటున్నాడు ఇదిగో వాడికి భోజనం తీసుకెళ్ళు ఎంత కొట్టినా ఎక్కటో లేదు ఎందుకు ఆ స్కూల్ పిల్లల చదువు పాడు చేశావు 1000 రూపాయలు ఇస్తానన్నారు వారం వారం అయితే 1000 రూపాయలు ఇస్తే నన్ను పంపించేస్తావా ఏయ్ నన్నంత వెదవనాలనుకుంటున్నావు నువ్వు 1000 రూపాయలు ఇస్తే పిల్లల్ని పంపిస్తానుకున్నావు నువ్వు కండ్రేపలు చూడు కలువు రేఖల్లా ఉన్నాయి ఒక్కొక్క రేఖకు 100 రూపాయలు ఇస్తే ఎంత అయింది 200 రూపాయలు అయింది కళ్ళు చూడు చేపల్లా ఉన్నాయి 200 200 వేసుకో ఎంత అయింది ముక్కు చూడు ముక్కు చికెన్ లాలీపాప్ లా ఉంది దానికి మరో 200 వేసుకో పెద్దాలు చూసావా ఆవకాయ ఉంది దానికి 300 వేసుకో మెడకు 200 వేసుకో అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ కిందకి వచ్చావంటే ఎంతో తెలుసు నీకు 2000 కి పైనే వస్తుంది టోటల్ గా చూసుకుంటే నువ్వు డిపార్ట్మెంట్ స్టోర్ లా ఉన్నావు హోల్సేల్ గా ఎవరన్నా ముందుకు వస్తే 2000 ఇచ్చాడంటే పంపించేస్తాను అంతే ఏంటమ్మా నేను పువ్వులు బొట్టు పెట్టుకున్నా ఇక్కడ ముండు మూపలాగే ఉన్నాను కడుపుతో ఉన్నదానివి అలా మాట్లాడకూడదమ్మా అవునమ్మా నువ్వు కడుపుతో ఉన్న సంగతి ఈ రోజైనా మీ ఆయనకి చెప్పు లేదంటే ఎందుకే దాచావని దాన్ని కూడా పెడర్థాలు తీసి అసహ్యంగా తిడతాడు అవునమ్మా నువ్వింటికి వెళ్ళమ్మా నేను చెప్తానులే ఎవరికి తిది పెట్టాలి ఒక యముడికి యముడికే తిది పెడతారా అందరూ పోయిన వాళ్లకు పిండం పెడతారు నేను అక్కడ చావడానికి పెడుతున్నాను ఉన్న దేవతాభ్యో నమః ప్రథమ పిండం స్థాపయామే ఉన్న పితృ దేవతాభ్యో నమః ఏమండి ఎవరు చనిపోయారండి నరసింహ నరసింహ చనిపోయాడంట వసంతమ్మా నీ కొడుకు శవాన్ని తీసుకొస్తున్నాడు నిజంగానే చచ్చిపోయా అవును పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తున్నావు దీనిలో సంతకం పెట్టు బాలే అడిగావయ్యా దారుదలయ్యా ఏమన్నావు నువ్వు ప్రాణాలతో ఉండగా బాగున్నావని చెప్పకూడదా ఇప్పుడు ఏం చేస్తావు నేను బాగున్నాను చాలా బాగున్నాను నేను బాగున్నాను నేను బాగున్నాను చాలా బాగున్నాను తలితే పురుగులు కూడా దగ్గరికి రావంటారు నీ శవ దగ్గర కూడా పురుగులు రాకూడదని రాజ్యాలు బాబా నా ఉసురు తగిలేదా నువ్వు ఇలా చచ్చావు కరెక్ట్ నాలాంటి ఆడపిల్లని ఎంతమంది ఉసురు పోస్తున్నావు 16 రోజులు కార్యం వరకే కదరా 16 సంవత్సరాలు చెప్పుతో కొట్టా కూడా నా కోపం తీయదురా దేవుణ్ణి
నాకు మంచి శిక్ష వేశాడు. ఏమైందో చూసావన్నయ్య, ఎన్నాళ్ళకు ఊరు వచ్చినాడు. చేసిన ఘనకార్యాలకి ప్రతి నెల 1,000 రూపాయలు ఇచ్చేవాడిని, ఇప్పుడు కర్మకాండ కూడా నేనే ఇస్తాను. అవునే, ఈ రోజే మాకు దీపావళి. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? నీకు ఓపిక ఉండాలి కదా, వచ్చి తీయనే తాగు. నేను చేస్తే ఎంత మర్యాద ఇస్తారో నన్ను చెక్ చేసి చూద్దాం అనుకుంటే ఊరంతా పండుగ చేసుకుంటున్నారే. నన్ను చూస్తేనే భయంతో వచ్చపోసుకునే జనం అంతా నా మీద చెప్పులు ఇస్తున్నారే. నా తల్లి కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ నా పెళ్ళం కళ్ళలో అటువంటిది ఏమి కనబట్టలేదే. ఆ ఉండదే, ఊదేస్తానే నీకు. చాక్లెట్స్ తీసుకోండి, ఎడవటానికైనా నీకు శక్తి కావాలి కదా, రామ్మా రా. తాగమ్మా. ఏవే, నీ కన్న కొడుకు డెడ్ బాడీగా ఉంటే సింగిల్ టీ హ్యాపీగా తాగుతున్నావా? దాదా జనాల కింద టీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా? అందరూ టీ తాగుతున్నారా? తాగేసి గ్లాసులు కింద పెట్టండి, అప్పుడు పెడతారు మీకు స్పాట్. నన్ను నరికి పోగులు పెట్టినా పర్వాలేదు, నేను మాత్రం ఒక విషయం చెప్తాను. నీలాగా బతికేవాడి జీవితం ఇలాగే ఉంటుంది. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు ఈ పనులు చేస్తూ వచ్చావు, ఇకనైనా మంచివాడిగా బ్రతకడానికి ప్రయత్నించు. పెద్ద వస్తాది లాగానే బిగుతా ఉన్నాడు, కానీ ఈడికి తెలియకుండా ఈ పెళ్ళం ఏం చేసిందో తెలుసా?
ఏం చేసిందంటే స్టడీ అబార్షన్ చేయించుకున్నావా అబార్షన్ చేయించుకున్నావా చేయించుకున్నావే చేయించుకున్నావే కొట్టురా బాగా కొట్టు అది చేసిన పనికి దాన్ని కొట్టి చంపే అడుగు అడుగు బాగా అడుగు ఘనకార్యం చేసుకుని వచ్చింది ఇది అడుగు దీన్ని అవును నువ్వు అబార్షన్ చేయించుకుంది తప్పు నేను అబార్షన్ చేయించుకొని ఉండాల్సింది నువ్వు కడుపులో ఉన్నప్పుడే నిన్ను చంపేసుంటే ఈ ఊరే ప్రశాంతంగా ఉండేదిరా ఏంటి అవునురా నీ నాన్న కూడా కొంచెం విషం ఇచ్చి చంపేసుంటే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని ఇప్పుడు ఏమంటావు నువ్వు పోరా ఎక్కడికైనా వెళ్ళి చావు వీడు అందరినీ ఇక్కడికి పంపుతాడే తప్ప వీడు ఎప్పట్లో ఇక్కడికి రాడనే ధైర్యంతోనే కదా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి మంచోడుగా ఉండడం అంటే ఏమిట్రా ఏమయ్యా చెడ్డవాళ్ళందరికీ కూడా మంచి ఏదో చెడేదో తెలుస్తుంది నీకు మంచి అనేది ఏమిటో తెలీదా తెలీదురా తెలీదు అంత ఈ పారంబొక్కు వల్లే అంత ఈ పారంబొక్కు పారంబొక్కు చేసిందే నా చేతికి చిక్కాడంటే నరికి పోగులు పెట్టేస్తా ఎవరయ్యా ఇతను మా నాన్నరా నాన్న ఏలు పెట్టాల్సిన వయసులో ఏలులో పొగేట్రా అని చెప్పి తీసేసి బీడి పెట్టాడురా బీడి పెట్టాడు చదివి ఏం పీకుతావరా ఇదిగా దమ్ముగోడు ఎందుకయ్యా పిల్లని చెడగొడతావు నోర్మైవే లేదా నీ నోట్లో పెట్టేస్తాను ఇదిగోరా తీసుకురా తమ్మే ఏయ్ దమ్మేరా గోక్కుందు చాలు గాని ఇస్త్రీ చేయరా నా కొడుక ఓదరా జుమ్ముని బాగోదు అది అలాగా ఆయనకు ఎదురుగా నవ్వుతూ ఎవరినో వచ్చాడు అనుకో ఇక అంతే ఆడ మొఖం మీద పిడుగుద్దులు గురిపించి ఆడిని ఒక లెవెల్ చేస్తే గానీ మా నాన్నకే నాకు సంతోషం ఉండదు ఆ సంతోషం ఆడ మొగం అయిపోతుంది కోతిలాగా ఇలా బయట వెళ్తేనే కాదు మా అమ్మను కూడా మీ ఇద్దరు కలిసి ఇలాగే టార్చర్ చేసేవాడు ఇలా బాదుకునేది ఈ అంత బాదుకున్నా మా పని మాదే మేమే పీలయ్యవడం కాదు మాకు సడన్ గా యాక్సిడెంట్ చేసే ఉన్నట్టుగా పోయాడే నా బిడ్డలు నన్ను ఏం చేసిపోయాడు లేక లేక పుట్టిన బిడ్డలను వదిలిపెట్టిపోయాడు అయ్యో నరసింహా ఇంతమంది దేవుడికి రోజు పూజలు చేశాని ఒక్క దేవుడు కూడా నా బిడ్డను కాపాడలేకపోయాడు ఇంకెందుకు దేవుడు అయ్యో నా బిడ్డ వెళ్ళిపోయాడు ఏమైందయ్యా అసలు నా బిడ్డకి ఏమైందో చెప్పు ఏం కాలేదు దారిలో బేకరీలో జామ్ బాటిల్ కొన్నాను కదా అది అడిగి ఇలా పూసేశాను అంతే రే లారా లారా మీ అమ్మ నిజమైన రక్తం అనుకుందిరా రే చూడు నవ్వేటప్పుడు కన్నా నువ్వు వేచేటప్పుడు అందంగా అలా పెంచాడు ఈ పారంబొక్కు నన్ను నిన్నటి వరకు నాకు అదంతా తప్పుగా అనిపించలేదు జాలీగానే ఉంది కానీ ఈ రోజు అందరూ టపాసులు కాలుస్తున్నారు చెప్పులతో కొట్టడం చూస్తే నేను తట్టుకోలేకపోయాను ఏడుపు వస్తోంది నేను పుట్టినప్పుడు ఆడవలేదు తెలుసా కానీ ఇప్పుడు నాకు ఏడుపు వస్తోంది ఎప్పుడు మా అమ్మ ఇంత మాట అనలేదు ఈ రోజు అన్నది నువ్వు ఎక్కడికైనా పోయి చావు అని ఇప్పుడు ఒకవేళ చచ్చాననుకో మళ్ళీ నా గతి అంతే అంటావా ఇంతగా అవమానపడి చావడం అన్నది నాకు అసలు నచ్చలేదు
కానీ అందుకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమంటావు, నువ్వు మంచోడుగా మారాలి అంతే కదా. నాలాంటి చాలా మంది చిత్తపట్టేసి హాస్పిటల్ బాల్ చేసావు, వాళ్ళందరికీ హెల్ప్ చెయ్యి, అలా స్టార్ట్ చెయ్యి. అదేం లేదు, ఈ పేదవాడు సాధారణంగా ఎవరిని తేలిక నమ్మరు, నమ్మారనుకో ప్రాణాలేమన్నా ఇచ్చేస్తారు. నేను ఏర్పాటు చేస్తాను కదా, నేను ఏర్పాటు చేస్తాను కదా. నీళ్లు కావాలి, 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 నీళ్లు కావాలి. కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకుంటున్నారా? అవును, అదే చేయబోతున్నాం. అది నెలలా ఇచ్చేదే కదా. మరి ఏం చేయమంటావయ్యా? అలా అడుగు, ఊరికే మనం భయపడుతూ వణికిపోతూ బతిమాలితే పని జరగదు, గట్టిగా అడగాలి. అలా అడగటానికి ఎవరున్నారయ్యా? ఎవరున్నారా, ఎందుకు లేరు? ఇదిగో మన అమ్మ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఎలా అడగమంటావు బాబు? అమ్మా, నువ్వు చెప్పేదంతా పాత కదా. కుక్క బిస్కెట్లు కూడా దొబ్బేసి తినేసేవాడు, కానీ ఇప్పుడు చూడు, తాను తినే రొట్టి కుక్కలు చేస్తున్నాడంటే మారాడని కదా అర్థం. ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి, నా వెనకాల రండి, రండి అక్కడ ఆగండి, అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. ఒక్క నలుగురు మాత్రం ముందుకు రండి. అన్నకి దరఖాస్తు ఇవ్వండి, ఇవ్వండి, తీసుకోనా, తీసుకోండి. నువ్వు తీసుకో, నేను చెప్తాను కదా. దరఖాస్తు ఇచ్చేశారు కదా, ఇంకా మీ సమస్యలన్నీ అన్న పరిష్కరించేస్తాడు. మీరు ధైర్యం వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళిపోండి. అంతే ధైర్యం. ఏంట్రా ఇది, ఏంటి వాటికి ఇవ్వమంటున్నావు, వాళ్ళు ఇస్తున్నారు, నేను తెలియకుండానే తీసుకుంటాను, అసలు ఇంతకి ఏమిట్రా ఇది? అన్నా, నువ్వు కనుక ఈ ఏరియాకి మంచి నీళ్లు వచ్చేలాగా చేసావే అనుకో, మంచివాడు ఏంటి, ఈ ఏరియాకే దాదాపు అయిపోతావన్నా. అవును, ఏరా ఒక కుండ రెండు కుండ్ల ఏరియా మొత్తానికి నీళ్ళు ఎలా రేయమంటావు? అది తెలిస్తే నేనే దాదా అయిపోయి ఉండేవాడి కదన్నా. ఎవరు పిలుతున్నారా, వస్తున్నా. ఎలా కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లి చిలుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే ముందు మోటార్ పోయ్యా. ఎవరు, ఎందుకు సార్? ఫైర్ ఇంజిన్ దొంగతనంగా తీసుకొచ్చాడు. ఏంట్రా అరెస్ట్ గిరెస్ట్ అంటున్నారు, దీంతోనే కొడతానని చెప్పి నాయకుడు అవ్వాలంటే రైలు పట్టాల మీద పడుకోవాలన్నా. ఎన్నో సార్లు జైలుకి వెళ్ళాలి, చాలా సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. నీ అరెస్ట్ మ్యాటర్ తో నీ ఇమేజ్ ని ఎంత రేంజ్ పెంచేస్తావో చూడు. అడుగుతుంటే మాట్లాడకుండా నిలబడి మాట్లాడుకురువా, నువ్వు పెద్దల కోసం మాట్లాడుతావు కదా. మాట్లాడడానికి ఏం మాట్లాడద్దు, స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళి నేను చేస్తా. సార్ చూసారా సార్, ఆ సౌండ్ విన్నారా సార్? నీళ్ల సమస్య ప్రజా విలువలా మారింది సార్. వాళ్ళు వరదలా వచ్చారంటే మీ పోలీస్ స్టేషన్ సార్, సైన్యం సైన్యం వచ్చినా కొట్టుకుపోతారు సార్. ముందు మా నాయకుడు విడుదల చేయండి. ఏ దేశానికయ్యా నాయకుడు, ముందు కలెక్టర్ గారు వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. సార్ కూర్చోండి సార్. పర్వాలేదు, వాట్స్ ద మ్యాటర్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? కలెక్టర్ సార్, కలెక్టర్ సార్, కలెక్టర్ సార్, కలెక్టర్ సార్, నమస్తే సార్. మా ఏరియాలో సంవత్సరం నుంచి ఒక్క నీటి పట్టు కూడా లేక నానా కష్టాలు పడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక మా నాయకుడు ఈ పని చేశాడు సార్. అతను చేసిన తప్పు అయితే గుర్తిసేయండి సార్. ఏంటి అది సార్? మా నాయకుడిని మీరు ఉరి తీసేస్తే ఈ పేద ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎవరుంటారు సార్? సార్ అక్కడ చూడండి సార్, ఆ ప్రజలను చూడండి సార్. మా నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడే ఆ ప్రజా వెలుగును చూడండి సార్. సార్ మీరు మా ఎందు దయచి మా ఏరియాకి నీళ్లు వచ్చేలా చేయాలి, మా నాయకుడిని విడుదల చేయాలి సార్.
వాటర్ ప్రాబ్లం ఈ జిల్లా మొత్తం మీద ఉంది. అయినప్పటికీ మీ ఏరియా నీళ్లు ఏర్పాటు చేస్తాం. భోగాన్ని విడిచి త్యాగాన్ని బలచి తాపసిగా నిలిచేరా జనక్షేమమే తన సంకల్పముగా తన భూపిద హోమజ్జాలనుగా స్వర్గాన్ని శాసించనుగా అమృతములు ఆహ్వానించనుగా ఘల్లు ఘల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లు పుడమే పాడగా అరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాళాలేవేయని నిలువల్ల మంచు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చదురించేలా బాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా ఊళ్ళో వాళ్ళందరూ విదిలేసి ఊరేగిస్తుంటే ఇంట్లో ఏంటి కుక్కర్ కూడా విదిలేయట్లేదు. ముఖీ పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు అసలు ఎదకుండానే ఎలాగే ఎలా అయ్యారయ్యో? సరే ప్రమాణం చేయి. ప్రమాణం చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భార్య వైపు కన్నెత్తి చూడను, మాట్లాడను. అదేం ప్రమాణం అయ్యా? తలెత్తి చూడను, పలకరించునని నా పెళ్ళానికి బీటీ అని చెప్పి నువ్వు ప్రమాణం చేయొచ్చుగా? లాయర్ ని అనుమానించకూడదు. నీ మీద నాకు డౌట్ లేదయ్యా. నువ్వు ఆమె నడుము వరకే వస్తావు, కానీ ఆమె నడువు చాలా అందంగా ఉంటుంది, అదే నా సమస్య. ఇలా చూడు, వెళ్ళావంటే రెండు కళ్ళను మాత్రం చూసి మాట్లాడవచ్చు. వాడు వెనకాల వెళ్ళి సైట్ ఏమైనా కొట్టాడు గమనించు. మీ ఆయన రమ్మని పిలువమ్మా, లోపలికి వెళ్ళమ్మా. నేను లాయర్ వరదరాజుల్ని. అయితే నువ్వు నీ భర్తను వదిలేసి రావటం అనేది చాలా పెద్ద తప్పు. సెక్షన్ 302 ప్రకారం అది చాలా పెద్ద తప్పు. అందుకని నువ్వు నీ భర్తతో కలిసి జీవించాలని అతని యొక్క ఆర్డర్. రావడం కుదరదు. వినపడలా? రావటం కుదరదా? వినపడలేదా? రావటం కుదరదా? అప్పుడైతే దాన్ని నేను డైవర్స్ చేస్తానని చెప్పు. డ్రైవర్స్ కదయ్యా, డైవర్స్. అదే, నేను తనకి డైవర్స్ ఇస్తానని చెప్పి బెదిరించి దాన్ని ఒప్పించలేకపోతే నీ నాలుగు కోసేస్తాను. వెళ్ళా అమ్మా. మహాతల్లి, నువ్వు రాకపోతే అతను నీకు డైవర్స్ ఇస్తాడంట. వెళ్ళి వెళ్ళు, వెళ్ళి డైవర్స్ తీసుకో. సరే, ఇదిగో చూడు, ఆ షకీలతో రెండో పెళ్లి చేయించు. నేను చేయాలా? లేకపోతే ఉంచుకోమను. చూడమ్మా, నీ భర్తను వసంగా మాట్లాడుతున్నావు. ఇంతకు మించి మాట్లాడేవో నాలుగు లాగి కుట్టేస్తాను. ఏమో కోసేస్తానంటాడు, నువ్వేమో కుట్టేస్తానంటావు. వస్తున్నా సార్. ఏమా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవడం ఏంటి? ఇక్కడికి ఎందుకు వస్తాడు? నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడమ్మా. కొంచెం నువ్వు సర్దుకొని పోమ్మా. నేను ఇక్కడ ఉండడం నీకు భారంగా ఉందమ్మా. అది కాదమ్మా. అయితే వెళ్ళి వంట పని చూసుకో, వెళ్ళు. ఎవరా షకీలా? అదో పెద్ద పార్టీ నేను తర్వాత చూసుకుంటాను, కానీ నువ్వేం చేస్తావంటే ఒక మంచి ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ప్రాసిక్యూటా? అదేంటి, నేనే ప్రాసిక్యూటర్ కదా. నువ్వే ప్రాసిక్యూటా? మగాడేలారా ప్రాసిక్యూట్ అవుతాడు? లేదు లేదు, అది బాగుండదు. నువ్వు ఒక ఆడ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ఆడ ప్రాసిక్యూటర్? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. సీమ నుంచి వచ్చావా? చిట్టి గారి తింటావా? పెద్ద కొడుకు ప్రాసిక్యూటా? ఆ ఏరియా ఏముంటారో తెలీదు, అక్కడికి వెళ్తారా? తెలిసి ఎగతాలు చేస్తే కేసు వేయచ్చు, తెలియకుండా చేస్తున్నాడు. ఏం చేస్తాడు?
ఎంతో మంది ఆడారు కానీ ఎవరూ మీ అమ్మాయి లెవెల్కైతే లేరు. సరే ఏంటి మ్యాటర్? తన భర్త మంచివాడుగా ఉండాలనుకుంటుంది. కరెక్టే, అది అమ్మాయికి రాలు. అవును, సర్ది చెప్పి పంపిస్తాను. చూస్తే తెలియట్లే దండ యొక్క వెయిట్, దానికి ఓ మర్యాద ఇమ్మని చెప్పు. వెళ్ళో. రోజు రోజా పూలు పెట్టుకునే నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంగుకోలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవరు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా,
నిన్న రాత్రంతా చప్పట్లతోని విదులుస్తూని చెవులని దద్దరిల్లిపోయానుకో, కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. నాలుగు ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో, ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇదేదో నిజంగా అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టిందనిపిస్తుంది. ఆ ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చేయి. అలాగే దండలు గింటలు వేసి దండాలు పెట్టేటట్టుగా. ఈ రోజు కూడా చాలా మత్తుగా. క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైంది. ఒకసారి అంటుకుందంటే చచ్చిన వదిలిపెట్టదు. ఏమయ్యా ఒక పని చెయ్యి, స్కూల్ ఆక్రమించిన రౌడీ విధ వాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి పేరు తెచ్చేసుకో. ఏం నరసింహా సడన్ గా వచ్చి గొడవ చేస్తున్నావు, విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక గంట పడుతుంది. అరగంట లోపు ఖాళీ చేయి. ఇప్పటికే ఒక నిమిషం వేస్ట్ చేసావు, తాళాలివ్వు. దీనికి తగిలించు. మా బాస్ అడిగితే వెళ్ళండి వెళ్ళే, మళ్ళీ ఈ ఏరియా వైపు పని కూడా చూడకూడదు. వెళ్ళండి వెళ్ళే అంతే. భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి తీసుకోండి, ఇవి గురువా. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తా. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు కాళ్ళ మీద పడ్డా? చెప్పండవా. వద్దు, వాల్ పాస్ట్ లేమని చెప్తాను. ఓ నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పని అయిపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే నమ్మ ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పండ్ర ఫైనాన్షియల్ స్టేజ్ లో ఇరుకాంగ. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళికేళ్ళు. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారని నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు. నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను ఇరికించింది. బేబస్ అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా ఎలిదినా. రాస్తాను, నా పెన్నులో ఎక్కున్నంత వరకు కాదు, నాకు ఊపిరున్నంత వరకు రాస్తాను. ఎళ్దమ్మా, బాగా ఎళ్ద, బాగా రాయి, బాగా ధైర్యంగా ఎళ్ద. ఇనిమే, నువ్వు రాయడం మాత్రమే కాదు తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా మన గోడ ఉన్నే నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంట, నా పేరు చెప్పావా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు. మారిపోయాడని అమ్మ చెప్పింది, కాని ఇంత తొందరగానా? అత్తే ఇంట్లో లేదనుకుంటా. హాయ్. ఇలా చూడండి, సింహాల వస్తున్న నా మొగుడికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా, బాగా వినుకోండి. మా అమ్మ నాకు సారగా ఇచ్చిన సోటు కేసుని ఏ బేవస్కడు నొక్కేశాడు. కరెక్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నా. నా పెట్ట గనక నా దగ్గరికి రాలేదనుకో, ఇంటికొక్కడిని చీపురు కట్టతో భర్త పడతా. బీ కార్పుల్. ఎవరు? పిల్లి వస్తుందని తెలిసి పాత్రలు జాగ్రత్తగా పక్కన పెట్టా. ఈ పిల్లి వెళ్ళిపో, లేదంటే నీ తోపు కోసేస్తాను. వెళ్ళిపోలరా?
రేజీ నువ్వెందుకోసం వచ్చా మ్యావ్ మ్యావ్ నేను నిన్ను కోరి వచ్చానే సొగసులు మాయదారి గోల చెయ్యకు ఇలా ఇలా ఇదిలో వదిలిపెట్టి వెళ్ళు మాకురో దేవీ నువ్వెందుకోసం వచ్చా మ్యావ్ మ్యావ్ నేను నిన్ను కోరి వచ్చా పోయిందని అబద్ధం ఆడి నాటకాలు ఆడుతుంటే దాన్ని నువ్వు తీసుకెళ్తావరా? అవును చెప్పడానికే కదా నేను తీసుకొచ్చాను. చేస్తావా చేస్తావా? చూసావా, నువ్వు వంటగదిలో నాకు తెలియకుండా దాచిపెట్టిన సూట్ కేసు ని ఎదవనా ఎలా ఎత్తుకెళ్లాడు? ఈ వెయిట్ చేస్తావంటే చీపురు కట్ట తీసుకుని నాలుగే రాస్కెల్. జరిగిన దానికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. మరి నైట్ జరిగింది తప్పుకి? నైట్ ఏంటి తప్పు? నైట్ జరిగింది మర్చిపోయి ఇవాళ నైట్ వచ్చేలాగే నువ్వు మీ అమ్మటికి బయలుదేరు. రే వెళ్ళరా, వెళ్ళో బస్సును పిలుచుకురా, వెళ్ళి ఆటోను పిలుచుకురారా, వెళ్ళరా. నువ్వు నీ మనసు మార్చుకునేలాగా మీ అమ్మటికి బయలుదేరు, ఎందుకంటే మళ్ళీ రాత్రికి పిల్లొస్తుంది, పాత్రలని పాడు చేస్తుంది, బయలుదేరు. ఓ Mm-hmm.
ఏం చేయబోతున్నారు ఇక ముందే తెలుస్తున్నారా సారీ సరే ఇలా చూడండి నిన్న నైట్ జరిగిన యుద్ధంలో నా పాత్రలన్నీ సొట్టపడిపోయాయి వీటిని బాగు చేసి ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి బాగా వినపడిందా పాత సామాన్లకు మాట్లాడతాం ఏంటో నవ్వుతున్నా వాడిని పిలుచుకురా వీళ్ళు ఏమయ్యా రావయ్యా పాతలన్నీ సొట్టపడిపోయాయి అది తన అమ్మగారింటికి వెళ్ళారా త్వరగా కానివ్వు కాఫీ టీ ఏమైనా తాగుతావు బాబు పర్లా ఇరగటం అన్నా ఒక విలన్ ని ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకు తెలుసు అలాగే ఒక విలన్ ని ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకు తెలుసు అనా ఒక విలనే హీరో అయ్యాడంటే అతన్ని మేనేజ్ చేయడు ఒక మగవాడు బిడ్డని కన్నట్టు అమ్మా 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 కరెక్ట్ గా చెప్పావన్నా అన్నా ఆ నరసింహంగాడు నన్నే గిల్లాడు నాలికి మిమ్మల్ని కూడా అలాగే గిల్లుతాడు అన్నా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై పండువాంగ అలాగే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై పండువాంగ కానీ ఒకటి ఆలోచించన్నా ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ రెండూ కలిసిపోయాయి అనుకో అన్నా రిజల్ట్ ఎప్పుడు ఇరుకుం ఎప్పుడు ఇరుకుం అంద మాదిరి నమ్మ రెండు పేరు ఒన్ను సేందా ఆ పవర్ ఎలా ఉంటుందో నరసింహం గడికి చూపించాలి నువ్వు విల్లలుగా ఉండే కన్నా సినిమాల్లో డైలాగ్ రాస్తే బాగుంటుందయ్యా అన్నా సీరియస్ పేసిన నేను సీరియస్ గానే చెప్తున్నానయ్యా ఏ శకునే రేపు మన మనుషుల్ని పంపించి నరసింహ అకౌంట్ క్లోజ్ చేస్తానండి ఈ వయసులో చాలా హుషారుగా ఉన్నావయ్యా ఎవరు ఇంట్లో మీరు తినండి నేను చూస్తాను ఎవరు నేను చూస్తాను మీరు చేపల పులుసు లాగించండి ఎవరొచ్చారు పూర్ణముఖ్ నాయాళ్ళు ఇడ్లీ అడిగారు పేసి పంపించా ఈ టైంలో ఇడ్లీ అడిగారు ఎవరక్కడ ఎవరదే వీళ్ళకి కోటికి సరిపోలేదనుకుంటా మీరు తినండి ఇంకొంచెం పులుసు వేసుకోండి నేను వస్తాను చీరకు పొదురుగా ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది అయ్యో ఏం లేదండి మీరు తినండి ఎలా చెప్పాలి ఏంటిది పీస్ పరోటా పీస్ చేసి వచ్చా ఎవరది కిందన అయ్యో ఇప్పుడే వస్తాను తినండి ఆగు ఎవరో చెప్పు మీరు వేసుకోండి నేను వేసేసి వస్తా ఈ సింహముఖితో పెట్టుకుంటావా చీపిరి కట్ట ఏంటి ఇది మామా అంతా నీ ట్రైనింగే ఈ చెత్త నాయళ్ళు నీ రేంజ్ కాదు అందుకే నేనే చూసుకున్నా అయ్యగారు వచ్చేస్తారు మీరు కూర్చోండి అంతవరకు పాట వినండి వేడిగా ఏం కావాలి టీ కావాలా ఏంట్రా ఇడ్లీ కావాలా నేను భోంచేసేలోగా ఆరుగురు పాస్ చేసి పంపించేసావా ఏయ్ నువ్వేం పెద్ద రౌడీవా ఏంటి నువ్వు పెద్ద రౌడీవా ఏయ్ 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 చాచు పోరా
చూడమ్మా అమ్మ నీ కోసం పప్పన్నం పెట్టింది మిగిల్చకుండా తినాలి సరే అమ్మా అమ్మా రాత్రి నాకు ఒంటేలకు వచ్చిందమ్మా అప్పుడు నిన్ను లేపాను నువ్వు లేవలేదు అవునమ్మా పగలంతా పనికోవడం వల్ల అలసిపోయి నిద్రపోయాను ఎందుకురా అప్పుడు నేను ఒంటరిగా ఒంటేలకు వెళ్ళాను తర్వాత ఏం లేదు ఏమిట్రా ఏయ్ ఎక్కడమ్మా చాలా సంతోషంగా ఉన్నావు అదేమిటో నేను చెప్పరా నువ్వు ఏదో మంచి పని చేస్తుంటావు అదేమిటో నాకు చెబితేనే కదా ఈ పేడంతా నీ పౌర పాకిపోద్ది చెప్పకుండా ఉంటేనే చెప్పిన దానిక నీకు సంతోషంగా ఉంది ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి సరే అత్తయ్య డాడీ రోడ్ లో ఇలాగే సెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవాలా బండి తీసావో రౌండ్ కట్టి కొడతాను రోయ్ ఏమనుకున్నావు అయ్యో ఉండమావా వాడు పని పట్టొచ్చేతాను నువ్వు ఇప్పుడు మంచి వాడు అయిపోయావు నీకు బదులుగా నేను రౌడీలా ఉందాం అనుకుంటున్నాను సరే పట్టుకో గుడి టైం అన్నా మన నెక్స్ట్ అటెంప్ట్ లో బాడు ప్రాణంతో ఉండడం సందేహం సందేహం లేకుండా నేను వర్చావాలి సగునే వాడి మీద లారీ ఎక్కించు నమస్కారం నమస్కారం అన్నా అన్నా పూలు కొనుక్కున్నానా పూలు అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి తీసుకున్నానా నువ్వే పువ్వు నీకెందుకు పువ్వులు అతనితో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టుందే పెళ్ళంతా సహా పైకి పోవాలని ఉంటే మనం ఏం చేయగలమయ్యా ఏసే జంటగా పైకి పోతారు ఈరోజు సుమంగళ పూజ తీసుకో మా పూలు పెట్టుకుని వెళ్ళు రామ్మ నేనే పెడతాను అవి అవి ఆ పువ్వులు ఇవా అవును కంటిన్యూ చేయండి ఓకే డాక్టర్ పెయిన్ రిలీఫ్ కి వెంటనే ఇంజెక్షన్ రెడీ చేయండి ఓకే ఎలా ఉంది డాక్టర్ హిస్ కండిషన్ ఇస్ స్టిల్ క్రిటికల్ అమ్మా కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ
ఇంకో 24 గంటలు గడిస్తే గానీ నేనేవి చెప్పలేను. అయ్యో డాక్టర్, మా వల్ల వీలైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. యా, ఐ యామ్ కమింగ్. అయ్యో దేవుడా, నువ్వే నెలగైనా కాపాడాలి. అయ్యయ్యో వసంత, డాక్టర్ గారు ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏం చెప్పలేమంటున్నారు. మేమందరం ఆ దేవుడికి మొక్కుకుంటున్నాము. నరసింహ బతకాలమ్మా, బతకాలమ్మా. లేని పుడతారు, మీరు చూస్తారుగా. ఎన్నో నెలమ్మా? 7 నెలలు. ఎక్కడి మౌ? ఇక్కడే ఉన్నాడా? పెళ్ళైన తర్వాత ఇప్పుడు మెంట బాగానే ఉన్నట్టుగా ఉంది అయ్యా. కానీ పెళ్లికి తీసుకున్న అప్పుకి మాత్రం అసలు లేదు, వడ్డీ లేదు అయ్యా. ఇంతకాలం ఎలాగో ఓచుకున్నారు, ఇంకో 4-5 నెలలు ఓచుకుంటే. నీకో మనవడు మనవరాలు పుట్టిన తర్వాత నా మొహం మీద ఉచ్చబోయిస్తారు అయ్యా. అయిన వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళు ఎదుర్కొంటే ఏమైనా జరిగితే మా కుటుంబం పరువు పోతుంది అయ్యా. రాబా మరిదిరా అయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి. నీ కుటుంబ పొడవు ప్రతిష్ట ఇటువైపు పోతుందా? ఇటువైపు పోతుందా లేదా అటువైపు పోతుందో చూద్దాం. నువ్వు చొక్కా పంచా ఓడదీసి నగ్నంగా వెళ్ళి అదుగో అమ్మవారి గుళ్ళో ఉన్న గంట వాయించిన కొట్టయ్యా. ఆయన చేసిన బాకీ నేను 2 నెలలు తీరుస్తాను. నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవిస్తాను అల్లుడు. నన్ను సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటున్నారా? ఇది బాగానే ఉంది. ఎందుకురా ఏడుస్తావు? పోరా పోరా. సిగ్గులేదు, మరా పరిగెత్తో. బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందయ్యా. నా దగ్గర అప్పు తీసుకుని వాడుందరు ఇలా ఉరేసుకొని పోతుంటే నాకు మంచి మంటలు రావయ్యా. నువ్వేం చేస్తావంటే ఇంటి ఇంటికి వెళ్ళి నా దగ్గర తీసుకున్న అప్పు ఇవ్వకుండా ఉంటే ఎలాగే ఇంటికోసం వాళ్ళు లేచిపోతుందని ఇంటింటికి వెళ్ళి చెప్పయ్యా. మీరు ఈ పరిస్థితుల్లో ఆయనకి ఆ అమ్మాయి ఆత్మహత్య గురించి తెలియకూడదని దాచిపెడితే మీరు చెప్పేశారండి. అవును కదా, ఆ అమ్మాయి గురించి వినగానే నాకేం చేయాలో తోచలేదమ్మా. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటానులే. ఈ ఏరియా ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. ఇంత 13 వీడు బాగా చూసుకోండి, ఇప్పుడు మేలరింది పిడుకొస్తుంది. ఆ అందరూ ఒకసారి పెరిసా చప్పక కొట్టండి. ఆ రే కూర్చేరా. ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నాను. అంత లోపల అందరూ వడ్డీ అసలుతో పాటు మొత్తం తప్పు తీసుకొచ్చి నాకు ఇచ్చి వాళ్ళ వాళ్ళ ఇంటి పత్రాలకు తీసుకెళ్ళచ్చు, లేదా ఈ ఏరియాని నేలమట్టం చేస్తాను. 2 రోజులు టైం ఇస్తే పాపం వీళ్ళంతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నీ పురుషుందని ఇంత ఏరియాలో పెద్ద హీరో, ముడింజా వాణ్ణే వచ్చి కాపాడమని చెప్పు. పోయే ఆ హీరోని కాపాడటం భగవంతుడి వల్ల కూడా కాదయ్యా. బాగుపడరా,
రండి రండి అందరూ రండి, మన ఇంటి పత్రాలన్నీ మనకు దొరికినాయి.
మనకు మంచి రోజులు వచ్చేసినాయి, మన కష్టాలన్నీ తీరిపోయినాయి. ఈ వైపు చూడండి, ఏమైంది? నిన్న రాత్రి బాగా స్ట్రైన్ అయ్యారా? బెడ్ మీద నుంచి కిందికి దిగారా? లేదే, కట్టు బయట బ్లడ్ గడ్డకట్టి ఉంది, హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంది. మీరు ఖచ్చితంగా స్ట్రైన్ అయ్యారు కదా? ఎనివే సిస్టర్, షో మీ ద చార్ట్ ఫ్రమ్ లాస్ట్ నైట్. ఇంకో వారం రోజులు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. నిన్ను చంపాలనుకున్నారు, వాళ్ళే తెచ్చారు. ఎలా తెచ్చారు అర్థం కావట్లేదు. దేవుడే ఫైట్ చేసి ఆ పత్రాలు తీసుకెళ్ళి ఇచ్చారా? సరే, నువ్వు అను లోపలికి తీసుకెళ్ళమ్మా. జాగ్రత్త, ఆ రోజు ఒక చిన్నపిల్ల నీకు ముద్దిచ్చినట్టు ఇప్పుడు నువ్వు ఊరికే తెలియకుండా మంచి చేసినందుకు ఒక బుల్లి పాప నీకు ముద్ది ఇవ్వబోతోంది. పాపిచ్చిన ముద్దు వినిపించిందా? అమ్మా సింహంకి ఆనందం అందించి కష్టాలే కరిగించి.